అక్కడి ప్రజల జనన మరణాలకు పెద్దగా తేడా ఉండదు వారి బాగోగులు సమాజానికి పట్టింపే లేదు అక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు అంగన్వాడీ కేంద్రమూ లేదు అక్కడి ప్రజలకు వంట గ్యాస్ తెలియదు ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులు దరిచేరవు అంతెందుకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లు దాటినా ఆ పల్లెలో ఇప్పటికీ మువ్వన్నెల జెండా ఎగురలేదు అయినా మేం భారతీయులమే ఆ మా ప్రతినిధి మణికేశ్వర్ క్షేత్రస్థాయి నుంచి అందిస్తున్న ఎందుకని అంటాడు సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిజమే ఆధునిక భారతావనిలో జనావలికి దూరంగా ఉన్న ఓ పల్లె కథ ఇది స్వతంత్ర భారతావనిలో మూడు రంగుల జెండా ఎగురని పల్లె వ్యధ ఇది గోడలు